మలాల ఎవరైతే ఒక నోబెల్ బహుమతి గ్రహీత ఉందో ఆమె కూడా ఒక మాట చెప్పింది యూఎన్ మీటింగ్లో, ద టీచర్ ద బుక్ ద పెన్ ద స్టూడెంట్ కెన్ చేంజ్ ద వరల్డ్ అని. అటువంటి కీలకమైన దీనికి సంబంధించి మీరు ఒక దీంట్లో ఉన్నారు కాబట్టి మీ అందరు నేను కోరేది ఒకటి, ఈ ప్రభుత్వం అనేక రకమైన ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా విద్యకు సంబంధించి ఎక్కడ కూడా రాజీ పడకుండా 17,000 కోట్ల రూపాయలు విద్యాశాఖకి ప్రభుత్వం కేటాయించింది. ఎందుకంటే విధికి అంత ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తూ ఉంది. 17,000 కోట్లు కేటాయించడమే కాకుండా రాబోయే రోజుల్లో ఇంకా ఏదైనా కార్యక్రమాలు చేయాలన్నా కూడా ఎటువంటి రాజీ లేకుండా మీరు ముందుకెళ్ళండి, మీకు కావాల్సిన పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మరి అవన్నీ చేయాలంటే ముఖ్యంగా ఏదైతే ఈ ప్రభుత్వం ఎన్ని ఆలోచించినా కూడా క్షేత్రస్థాయిలో ఎవరైతే ఆ స్కూల్స్కి లీడర్షిప్ వహిస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీ, దాన్ని బట్టే ఈ ప్రభుత్వం ఆశించిన రిజల్ట్స్ వస్తాయి. ఈరోజు కొన్ని కొన్ని సక్సెస్ స్టోరీలు వింటూ ఉంటే ఒక హెడ్ మాస్టర్ ఏ విధంగా ప్రభావితం చేయగలడో మీ అందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అధ్యాపకుల్లో ఏమన్నా క్వాలిటీ లేదా, వాళ్ళకంటే తెలివితేటలు లేవా, వాళ్ళకంటే ఎందుకు ప్రైవేట్ స్కూల్స్లో ఈరోజు రిజల్ట్స్ మెరుగ్గా వస్తూ ఉన్నాయి, పేరెంట్స్ కూడా ఎందుకు ప్రభుత్వ పాఠశాలల కంటే కూడా ప్రైవేట్ పాఠశాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఇవన్నీ ఒక్కసారి ఆలోచిస్తే ఎవరైతే మనకి డిఎస్సిలో సెలెక్ట్ కావట్లేదు టీచర్స్గా, ఆ సెలెక్ట్ కాకుండా ఉన్నవాళ్లే ప్రైవేటు స్కూల్స్లో చేరుతూ ఉన్నారు టీచర్స్గా, అయితే మనకంటే వాళ్ళు ఎక్కువ రిజల్ట్స్ వాళ్ళు తెప్పిస్తూ ఉన్నారు. ఈరోజు ఒక ఆర్టీఏ నిబంధన తీసుకుంటే ఏదైతే ఒక ప్రాథమిక దీంట్లో స్టూడెంట్కి టీచర్స్కి ఎంత రేషియో ఉండాలి, అలాగే ఉన్నత దీంట్లో ఎంత రేషియో ఉండాలి, ఇవన్నీ ఆర్టీఏ రూల్స్ తీసుకుంటే 1:30, 1:35 లెక్కన ఉంటే ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న అధ్యాపకులు కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ రేషియో తీసుకుంటే దానికంటే చాలా చాలా మెరుగ్గా ఉంది. 1:21 కొన్నిట్లో ఉంటే 1:25 హయ్యర్లో ఉంది. అట్లని చెప్పి మీకు అన్ని స్కూల్స్లో సఫిషియెంట్గా టీచర్స్ ఉన్నారా అంటే లేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కొన్ని చోట్ల అతివృష్టి ఉంది, కొన్ని చోట్ల అనావృష్టి ఉంది, కొన్ని చోట్ల స్టూడెంట్స్ ఎక్కువ ఉంటున్నారు టీచర్స్ తక్కువ ఉంటా ఉన్నారు, కొన్ని చోట్ల స్టూడెంట్స్ తక్కువ ఉండి టీచర్స్ ఎక్కువ ఉంటా ఉన్నారు. అందుకే సెక్రటరీ గారు అందరం కూడా అనుకుంటా ఉన్నాం త్వరలోనే ఈ రేషనలైజేషన్ కూడా మనం శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రతి స్కూల్లో కూడా సఫిషియెంట్గా టీచర్స్ ఉండాలి, ప్రతి సబ్జెక్టుకి టీచర్స్ ఉండాలి. ఎప్పుడైతే రేషియో ప్రకారం కరెక్ట్గా టీచర్స్ స్టూడెంట్స్ కరెక్ట్గా ఉంటారో క్వాలిటీ ఎడ్యుకేషన్ కూడా అందించేదానికి అవకాశం ఉంటుందని చెప్పిన దానికి రేషనలైజేషన్ కూడా శ్రీకారం చుడుతూ ఉన్నాం. అంతేకాదు మరోపక్క స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఒక టాయిలెట్స్ కావాలి, క్లాస్ రూమ్స్ కావాలి, కాంపౌండ్ వాల్స్ కావాలి, కిచెన్ షెడ్స్ కావాలి, ఫర్నిచర్ పెట్టాలి, ఇటువంటివన్నీ కూడా ఈరోజు ప్రభుత్వం హయ్యెస్ట్ ప్రయారిటీ తీసుకుంది. ఇప్పటికే 2-3 సార్లు మీటింగ్ పెట్టుకున్నాం మనం డిఈఓస్ తోటి కూడా పెట్టేసుకొని జిల్లాలకు సంబంధించిన రిక్వైర్మెంట్ ఏమేమి ఉంది, ఏ స్కూల్స్లో ఏమేమి అవసరం ఉంది, ఇవన్నీ కూడా మొత్తం రిపోర్ట్స్ తెచ్చుకొని దానికి ఫేజ్డ్ మ్యానర్లో చేసుకుంటూ పోతా ఉన్నాం. మనం ఏదైతే 15 తారీఖున మన క్లాసులు స్టార్ట్ అయినాయి కొత్తగా ఈ సంవత్సరం అక్కడపక్కడ స్టార్ట్ చేసుకున్నాము, దానికంటే ఒక 2-3 రోజులు ముందుగా నేరుగా ముఖ్యమంత్రి గారితో కూడా మీ అందరితో డిఓస్తో కలిపి ఒక సమావేశం పెట్టడం జరిగింది. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, నాకు తెలిసి భారతదేశంలో ఒక ముఖ్యమంత్రి నేరుగా జిల్లా విద్యాశాఖ అధికారులతోటి స్కూల్స్ ఓపెనింగ్కి ముందు మాట్లాడటమే కాకుండా ఏ విధంగా ఈ విద్యా విధానం ఉండాలని ఒక దశాదేశాన్ని నిర్దేశించడం అనేది ఇదే మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో జరిగింది. మరి మీ అందరిని కూడా నేను కోరేది ఒకటే, రాబోయే రోజుల్లో మీరు ఎవరైతే హెడ్ మాస్టర్స్గా ఉన్నారో, హెడ్ మాస్టర్స్ అంటే నా ఉద్దేశంలో మీరు ఒక అకాడమిక్ లీడర్స్, మీ ప్రభావం ఎలా ఉంటుందో ఆ సక్సెస్ స్టోరీలు కొన్ని వినాల్సిన అవసరం ఉంది. ఒకే స్కూల్ ఉన్న దాంట్లో హెడ్ మాస్టర్ మారిన తర్వాత రిజల్ట్స్ మారిన సంఘటనలు ఉన్నాయి. నాకు నిన్న అనంతపూర్లో మీటింగ్ పెట్టినప్పుడు ఈ మీటింగ్ ఇట్లా అవుతుందని తెలిస్తే నాకు ఒక ఫ్రెండు మెసేజ్ పెట్టాడు, ఆయన ఒక జిల్లా జడ్జిగా పనిచేస్తున్న ఆయన, శ్రీకాకుళం జిల్లాలో జలుమూరు మండలంలో ఒక గ్రామం, మొత్తం ఆ గ్రామంలో కరెక్ట్గా 50 ఇళ్ళు ఉన్నాయి. 50 ఇళ్ళు ఉంటే ఆ గ్రామంలో ఆ 50 ఇళ్ళలో పెద్దవాళ్ళు ఎవరు కూడా ఒక్కరు కూడా చదువుకునే వాళ్ళు లేరు, అందరూ కూడా నిరక్షరాస్యులే, ఊర్లో కరెంట్ లేదు, దీపాల కింద చదువుకోవాల్సిన పరిస్థితి. అటువంటి ఊర్లోకి ఒక నారాయణమూర్తి ఒక మాస్టర్ వచ్చారంట కొన్నేళ్ల క్రితం. ఆ నారాయణమూర్తి అనే మాస్టర్ వస్తే ఆ మాస్టర్ వచ్చిన తర్వాత ఆ ఊరు ఎలా మారిపోయింది ప్రొఫైల్ అని ఆయన చెప్తా ఉంటే, ఈరోజు ఆ 50 ఇళ్ళున్న గ్రామం నుంచి హైకోర్టు జడ్జెస్తో పాటు
సబ్ఇన్స్పెక్టర్స్ తో పాటు డిఎస్పీలతో పాటు తర్వాత జియాలజిస్టులతో పాటు ఆర్మీలో డిఎస్పీలుగా ఉన్నాడు ఎంతోమంది ప్రతి ఇంటికి ఒక ఉద్యోగస్తులు ఈరోజు ఆ గ్రామానికి తయారయ్యారు. అంటే ఒక హెడ్ మాస్టర్ ఏ విధంగా ఆ గ్రామాన్ని ప్రభావితం చేసేటో దానికి ఒక చిన్న ఉదాహరణగా చెప్పాడు. అది ఆ మోటివేషన్ కానీ ఆ ఇన్స్పిరేషన్ కానీ ఆయన ఇవ్వగలిగాడు. ఆ ఊర్లో ఉన్న ప్రతి పిల్లలను కూడా తన పిల్లలుగా చూసుకుని వాళ్ళ యొక్క భవిష్యత్తుకి ఒక పునాదులేసి వాళ్ళకు చక్కటి భవిష్యత్తుని ఇచ్చాడని చెప్పని ఆ సంఘటన ద్వారా తెలుస్తూ ఉంది. ఈరోజు కూడా మనం ప్రభుత్వ పాఠశాలలు చాలా ఉన్నాయి. మనకి చిత్తూరు జిల్లా మదనపల్లిలో వివేకానంద మున్సిపల్ స్కూల్ ఒకటి ఉంది. అదే వివేకానంద మున్సిపల్ స్కూల్లో ఈరోజు సీట్ల కోసం అక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు పిల్లలు పేరెంట్స్. మా పిల్లోడికి ఆ స్కూల్లో సీటు కావాలి అని చెప్పిన ఒక మున్సిపల్ స్కూల్లో ధర్నా చేసే పరిస్థితి వచ్చిందంటే ఆ స్కూల్ స్టాండర్డ్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారో అది ఒక లివింగ్ ఎగ్జాంపుల్. మీకెందుకు విజయవాడలో సత్యనారాయణపురంలో ఆంధ్రకేసరి ప్రకాశం మంత్రులు కాలేజ్ ఉంది. కరెక్ట్గా 7 ఇయర్స్ బ్యాక్ ఆ స్కూల్లో 177 మంది పిల్లలు స్ట్రెంత్ ఉండేవాళ్ళు. ఈరోజు ఆ స్కూల్లో 2000 స్ట్రెంత్, ఇంకా కనీసం 2000 మంది చేరడం సిద్ధంగా ఉన్నారు మనం సీట్లు ఇస్తే. కానీ అక్కడ సీట్లు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. అది కేవలం ఒక హెడ్ మాస్టర్ అక్కడ తీసుకున్న ఇనిషియేషన్. కాబట్టి నేను మీ అందరినీ కోరేది ఒకటే, మేమన్నీ మేము సందేశాలు ఇస్తూ ఉన్నాం, మేమన్నీ వింటూ ఉంటారు. మీరు మీకు మేము చెప్పే అంత పరిస్థితి లేదు. మీరు ఎందుకంటే విజ్ఞులు, తెలిసిన వాళ్ళు, అన్నీ సమాజాన్ని చదువుకున్న వాళ్ళు మీరు. కాబట్టి మీ నుంచి మేము ఎక్కువ ఆశిస్తూ ఉన్నాం. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ఎవరైతే ఈ 3 జిల్లాల్లో జిల్లాకి ఒక 3 స్కూల్స్ బెస్ట్ స్కూల్స్ బెస్ట్ పర్ఫామ్ చేసిన స్కూల్స్ 100% రిజల్ట్సే కాకుండా మిగతా సరౌండింగ్స్లో మెయింటెనెన్స్ కానీ లేకపోతే మిగతా పారామీటర్స్ కానీ అన్నీ కూడా చూసి ఒక్కొక్క జిల్లా నుంచి 3 బెస్ట్ స్కూల్స్ అలాగే 3 లోయెస్ట్ పర్ఫామ్ చేసిన స్కూల్స్ కూడా ఇప్పటికే అధికారులు లిస్ట్ అవుట్ చేశారు. వాళ్ళ నుంచి నేరుగా మేము ఆ ఫీడ్బ్యాక్ తీసుకోవాలనుకుంటున్నాం. ఆ బెస్ట్ స్కూల్స్ కూడా ఎందుకు బెస్ట్ స్కూల్స్ వచ్చాయి, ఏ విధంగా మీరు ఇనిషియేషన్స్ తీసుకున్నారు, ఎలాంటి ఇనిషియేషన్ తీసుకుంటే ఆ స్కూల్ బెస్ట్ వచ్చింది అనేది మీ నుంచి ఆ సక్సెస్ స్టోరీ వినాలని మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే ఏదైతే జిల్లాలో లోయెస్ట్ ఇది వచ్చిందో ఆ స్కూల్స్ నుంచి కూడా హెచ్ఎంస్ వచ్చి ఆ విధంగా లోయెస్ట్ పర్ఫామ్ చేయడానికి కారణాలు ఏంటి, ఏమైనా ఫెసిలిటీస్ లేవా, లేకపోతే ఇంకేమైనా అదర్ రీజన్స్ ఉన్నాయా, మీరు ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా నేరుగా మీ నుంచి తెలుసుకొని రేపు రాబోయే రోజుల్లో అవన్నీ కూడా సమాప్తి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశం పెట్టుకున్నామని చెప్పని ఈ సందర్భంగా మీ అందరూ కూడా మనవి చేసుకుంటూ నేను మీకు ఒకటే ఈ ప్రభుత్వం నుంచి హామీ ఇస్తూ ఉన్నాను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు ఒక జవాబుదారీతనం ప్రవేశపెట్టడం జరిగింది. అటు సాక్షాత్తు మంత్రి దగ్గర నుంచి, హై స్కూల్లో ఉన్న హెడ్ మాస్టర్ దగ్గర నుంచి, స్కూల్లో ఉన్న టీచర్ దగ్గర నుంచి, చివరికి లోయెస్ట్ పొజిషన్లో ఉన్న ఉద్యోగి దాకా ప్రతి ఒక్కరికి కూడా జవాబుదారీతనం ఉండాలి. ఒక పర్ఫార్మెన్స్ బేస్డ్ లింకేజ్ ఖచ్చితంగా ఉండాలి. పనిచేసిన వాడిని పనిచేయని వాడిని ఒకే గాట కట్టేసే పరిస్థితి ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. మీకు ఏదైనా ప్రభుత్వం నుంచి ఫెసిలిటీస్ కావాలి లేకపోతే ఇంకేదైనా మీకు అవసరాలు ఉంటే చెప్పండి, వాటిని తీర్చడం కోసం సిద్ధంగా ఉంటాం, అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. బట్ అట్ ద సేమ్ టైం ప్రభుత్వం మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో అది తప్పకుండా మీరు పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే పర్ఫామ్ చేస్తారో అటువంటి వాళ్ళని తప్పకుండా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. పర్ఫామ్ చేయకుండా సఫిషియెంట్ రీజన్స్ లేకుండా రిజల్ట్స్ రాకపోతే తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్స్ కూడా తీసుకోబడుతుంది. దీన్ని ఎందుకు నేను చెప్తున్నానంటే మీతో నేను ఒక మీ అందరూ కూడా ఒక హెడ్ మాస్టర్గా ఉన్నారంటే నాకు కూడా టీచర్ చెప్పిన గురువు అంటే నాకు చాలా చాలా గౌరవం. నేను కూడా ఒక ప్రభుత్వ పాఠశాలలో ఒక మామూలు మున్సిపల్ స్కూల్స్ వచ్చిన వాడిని. కాబట్టి ఈరోజు మన స్కూల్స్ యొక్క పర్ఫార్మెన్సే ప్రభుత్వానికి ఒక ఫేస్ లిఫ్ట్ కావాలి. మన గవర్నమెంట్ ఇమేజీ మీ పర్ఫార్మెన్స్ పై డిపెండ్ అయి ఉంది. అందుకే మిమ్మల్ని అందరూ కూడా మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, మీ పర్ఫార్మెన్స్ ద్వారా ప్రభుత్వానికి ఇమేజ్ తేవాలి. ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా ప్రభుత్వ పాఠశాలలు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి అనే మన మంచి ఇది రావాలి. రాబోయే రోజుల్లో ప్రైవేట్ స్కూల్స్లో కంటే ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేర్చడం కోసం పేరెంట్స్ పోటీ పడాలి. ఈ వేదిక పైన మేమందరం కూడా మా పిల్లలు లేకపోతే గ్రాండ్ చిల్డ్రన్ అందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్ కంటే కూడా గవర్నమెంట్ స్కూల్స్లో మంచి టీచింగ్ చెప్తా ఉన్నారు, మంచి వాల్యూస్ ఉన్నాయి, మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి, మా పిల్లల్ని అక్కడనే చేరుస్తామనే ఒక పరిస్థితికి అందరం కూడా వచ్చే విధంగా మీరు వాటిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఏదైతే క్షేత్రస్థాయిలో అమలు చేయాలి ప్రభుత్వ నిర్ణయాలనుకుంటే దానికి ఎంఈఓల వ్యవస్థ చాలా కీలకమైంది. మరి ఇందాక మన సెక్రటరీ గారు చెప్పడం జరిగింది ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టాం. ఏదైతే యూనిఫైడ్ సర్వీసెస్ ఉన్నాయో దానికి సంబంధించి ఇందాక మన శ్రీనివాస రావుతో కూడా చెప్పారు. మొత్తం మిగతా నాయకులతో కూడా మాట్లాడుతూ ఉన్నాం. అవసరం వస్తే అవుట్ ఆఫ్ ద కోర్ట్ హౌస్ దీన్ని సెటిల్మెంట్ చేసుకొని తప్పకుండా త్వరలోనే ఎంఈఓస్ రిక్రూట్మెంట్ కూడా త్వరలోనే కంప్లీట్ చేసుకొని ఈ వ్యవస్థని ఒక బలోపేతం చేసుకుందామని చెప్పిన కూడా మీ అందరినీ కూడా నేను కోరుకుంటూ
మళ్ళీ మళ్ళీ నేను మిమ్మల్ని కోరేది ఒకటే, విద్య ఈ ఎమోషనల్గా ఎంత ఇది ఉంటుందంటే మామూలుగా మిగతా అన్నిటికంటే కూడా ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ ఇది. ఎందుకంటే మనం ఎంత కరెక్ట్గా దీంట్లో ఇన్వాల్వ్ అయితే అంత మంచి పాజిటివ్ రిజల్ట్ వస్తాయి. ఎప్పుడైతే ఒక పాజిటివ్ రిజల్ట్ వస్తాయో మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. కొన్ని కొన్ని క్యాంపస్ వస్తుంటాను, ఇందాక సుసైడ్ గారు చెప్పారు, ఆ క్యాంపస్లోకి వెళ్తే ఆ స్కూల్స్లోకి నేను ఎంపీగా ఉన్నప్పుడు బుచ్చిపేటలో ఒక స్కూల్కి వెళ్ళేవాడిని, ఎప్పుడు ఆ స్కూల్లోకి వెళ్ళినా కూడా అది ఒక పార్క్ లాగా ఉండేది. అక్కడ కొత్తగా గవర్నమెంట్ ఏం వాళ్ళకి ఎక్స్ట్రా ఫండింగ్ ఇవ్వలేదు, ఎక్స్ట్రా వాళ్ళకి ఇనిషియేషన్ చేయలేదు, కేవలం అక్కడ ఉండే ఒక హెడ్ మాస్టర్, ఆ హెడ్ మాస్టర్ ఇనిషియేటివ్ తీసుకున్నాడు, చుట్టూ శుభ్రంగా పెయింట్ చేయించాడు, అన్ని వాల్స్కి అంతా బ్రహ్మాండంగా లోపల పచ్చడి చెట్లు వేసాడు, ఎప్పటికప్పుడు మంచి స్లోగన్స్ రాయించాడు. ఆ స్కూల్లోకి వెళ్ళిన వెంటనే ఒక మంచి ఇన్స్పిరేషన్, మంచి మోటివేట్ అయ్యే విధంగా ఒక వాతావరణం అటువంటి చేశారంటే అది కేవలం ఆ హెడ్ మాస్టర్ తీసుకుని విశేషమే. కాబట్టి నేను మీ అందరిని కోరేది ఒకటే, ఇక్కడ మీరు అందరూ కూడా మీరు ఒక ఇన్స్టిట్యూట్కి హెడ్స్, మీ పర్ఫార్మెన్స్ పెట్టి ఆ ఇన్స్టిట్యూట్ సక్సెస్ ఫెయిల్యూర్ డిపెండ్ అయ్యి ఉంది. ఇప్పుడు ఇందాక సుసైడ్ గారు చెప్పినట్టుగా మనం టాయిలెట్స్ కట్టేస్తా ఉన్నాం ప్రభుత్వం నుంచి, కానీ ఆ టాయిలెట్స్ మెయింటెనెన్స్ ప్రభుత్వం చేయలేదు. ఎవరైతే అక్కడ హెడ్ మాస్టర్గా ఉంటారో ఆయన బాధ్యత తీసుకోవచ్చు. ఒక మన ఇంట్లో మన టాయిలెట్స్ ఎలా మనం చక్కగా మెయింటైన్ చేసుకుంటున్నామో స్కూల్స్లో కూడా టాయిలెట్స్ ఎలా మెయింటైన్ చేసుకోవచ్చు, దానికి కొంత బడ్జెట్ కావచ్చు, దాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కానీ దాన్ని మెయింటైన్ చేసే బాధ్యత మాత్రం ఖచ్చితంగా హెచ్ఎంసీ తీసుకోవాలి. ఒక మంచి క్లీన్ టాయిలెట్స్ ఉంచుకోవాలి, ఒక మంచి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలి, ఒక మంచి టెక్నాలజీ ఉపయోగించే విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా అనేక చర్యలు తీసుకుంటా ఉంది. మొన్న ఈ డిఓస్ మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, మొత్తం ఎవరైతే హెడ్ మాస్టర్స్ ఉన్నారో ఆ హెడ్ మాస్టర్స్ అందరూ కూడా 12,000 మంది ఈ ప్రాథమిక అలాగే అప్పర్ ప్రైమరీకి సంబంధించి స్కూల్కి సంబంధించి మొత్తం హెడ్ మాస్టర్స్ కూడా ఈ ట్యాబ్స్ ఇద్దామని చెప్పి కూడా డిసైడ్ చేశారు. అందరికీ హెడ్ మాస్టర్లకి ట్యాబ్స్ ఇచ్చిన తర్వాత మీరు ఎప్పటికప్పుడు స్కూల్ ఇన్ఫర్మేషన్ కానీ స్కూల్ డేటా కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని కూడా తెలుసుకునే విధంగా ఉంటుంది, దాన్ని బట్టి కూడా ఎప్పటికప్పుడు పర్ఫామ్ చేసుకోవచ్చు అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరూ ఉన్నారు కాబట్టి అందరూ కూడా రిక్వెస్ట్ చేసేదంటే మనం ఎక్కువ సమయం తీసుకోకుండా క్లుప్తంగా మన సందేశం ఇచ్చిన తర్వాత ఈ సక్సెస్ స్టోరీసు అలాగే ఎందుకు ఫెయిల్ అయింది వాళ్ళ చెప్పేది కొంచెం వివరంగా అయినా ప్రభుత్వానికి ఇన్పుట్ ఎక్కువ కావాలి కాబట్టి వేదిపై పెద్దలందరూ కూడా కొంచెం క్లుప్తంగా మాట్లాడిన తర్వాత ఈ 3 జిల్లాల నుంచి వచ్చిన ఉత్తమ ఉపాధ్యాయులు ఉత్తమ ఈ హెడ్ మాస్టర్స్ అలాగే ఎవరైతే రిజల్ట్ సరిగా అలా కూడా లోయెస్ట్ వచ్చిందో ఆ హెడ్ మాస్టర్స్ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకటే మీకు తెలియజేస్తున్నాను, రాబోయే రోజుల్లో ప్రభుత్వం మీ సమస్యల పట్ల మీ ఇబ్బందుల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తుంది, బట్ అట్ ద సేమ్ టైం పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఖచ్చితంగా అకౌంటబిలిటీ ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకోండి, మంచి రిజల్ట్స్ తేవాలి, మంచి వాల్యూస్ తేవాలి, ముఖ్యంగా పిల్లల్లో మోరల్ వాల్యూస్ ఎథిక్స్ బాగా వచ్చే విధంగా వాళ్ళు ఒక ఆల్రౌండ్ పర్సనాలిటీగా డెవలప్ అయ్యే విధంగా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యేటట్టుగా. ఎందుకంటే ఈరోజు ఒక్కొక్క పిల్లల్ని చూస్తూ ఉంటే వాళ్ళు ఎంత ఉన్నతమైన స్థానానికి వెళ్తుంటారో మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య ఒక దీంట్లో చూసాం, ఒక పిల్లవాడు మామూలుగా సరైన టీచర్ దీంట్లో పడితే ఎలా అవుతాడు, సరైన దీంట్లో పడకపోతే ఎలా అవుతాడు, దానికి ఒక మన ముత్యం గురించి చెప్తూ ఉంటారు. ఆకాశంలో నుంచి ఒక వాన చొక్క సముద్రంలో పడిందంటే అది ఉప్పు నీరుగా మారిపోద్ది, అదే వాన చొక్క ఒక పంట కాలువలో పడిందంటే అది ఏదో ఒక మొక్కకి ప్రాణాధారం అవుద్ది, అదే వాన చొక్క ఒక కాలుతున్న పెనం మీద పడిందంటే ఊరికే ఆవిరైపోద్ది, అదే వాన చొక్క ఒక తామరక మీద పడిందంటే ఒక మంచి ముత్యంలాగా మెరుస్తూ ఉంటుంది, అదే వాన చొక్క కానీ ఒక ఆలుచిప్పలో పడిందంటే అది నిజమైన ముత్యంగా తయారయ్యి అందరికీ ఎంతో ఆనందం కలిగించే ముత్యం అవుతుంది. అంటే ఒక వాన చొక్క పడే స్థానాన్ని బట్టి దాని యొక్క ఫలితం మారుతూ ఉంది. అదేవిధంగా ఒక స్టూడెంట్ ఒక మంచి హెడ్ మాస్టర్ దగ్గర ఒక మంచి అధ్యాపకుడి దగ్గర పడ్డాడంటే వాళ్ళు ఒక మంచి ముచ్చల్లాగా తయారవుతారు, ఈ సొసైటీలో ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్స్గా అవుతారని చెప్పని తెలియజేసుకుంటూ, మీ దగ్గర ఉన్న ప్రతి ఒక్కరు కూడా మంచి ముచ్చల్ లాంటి పిల్లలుగా కావాలని, వాళ్ళు సొసైటీలో ఒక మంచి రెస్పాన్సిబుల్గా ఉండే విధంగా ఉండాలని, ఈ ఊరికి అలాగే జిల్లాకి రాష్ట్రానికి దేశానికి కూడా పేరు తెచ్చే విధంగా పలాని పిల్లవాడు మా ఊరోడు మా దగ్గర చదువుకున్నాడు మా స్కూల్ నుంచి వెళ్ళాడు ఈరోజు ఆ పొజిషన్లో ఉన్నాడు అని చెప్పి ఒక ఉన్నతమైన పొజిషన్కి వచ్చే విధంగా, ఏ స్కూల్ నుంచి చదువుకుని వెళ్ళాడో మళ్ళీ అదే స్కూల్కు చీఫ్ గెస్ట్గా వచ్చి ఆ స్కూల్ విద్యార్థులు ఇన్స్పైర్ చేసే విధంగా పిల్లలు తయారయ్యే విధంగా పిల్లల్ని మోటివేట్ చేస్తారని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ ఈ సమావేశంలో
మేము వెళ్ళిన తర్వాత కూడా కొంత కార్యక్రమం ఉంటుంది. దాన్ని తప్పకుండా మీరందరూ కూడా ఏ లక్ష్యంతో అయితే ఈ మీటింగ్ పెట్టామో ఆ లక్ష్యాన్ని 100% నెరవేర్చాల్సిన బాధ్యత మనపైన ఉంది. ముఖ్యంగా అధ్యాపకులకి క్రమశిక్షణ ఇంపార్టెంట్. దాంతోపాటు ఈ ఏదైతే ప్రభుత్వం లక్ష్యాలుగా నిర్ణయించిందో అవన్నీ కూడా సాధించడానికి అన్నీ కూడా కృషి చేయాలని చెప్పని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. మరి అనునిత్యం 24 అవర్స్ కూడా ఈ వ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటూ ఈరోజు వారి ఆలోచనలన్నీ కూడా మనం ముందు పెట్టారు. ఒక జీవితగా మరి